నా సుఖాన్ని నా సంతోషాన్ని చివరికి నా కాపురాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నా. గవన్ని మీ రోహించుకుంటున్నవేనమ్మా. నేను ఊహించేది ఒక్కటే, నీ సర్వనాశనాన్ని. నీ సర్వనాశనం నాకు తెలుసు, నాకు తెలిసే. రేపు వద్దన్న సరే నువ్వు కావాలని నా పెళ్లికి వస్తావు, ఆ పెళ్లిని చెడగొట్టాలని చూస్తావు. నేను మీ పెళ్లికి రానమ్మా. రావాలి, నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నీ కళ్ళ ముందే గౌతమ్ నా మెళ్ళ తాళి కట్టడం నువ్వు చూడాలి. ప్రేమ పేరుతో గౌతమ్ని నువ్వు తిప్పుకోవాలని చూసినా, పెళ్లి పేరుతో నేనేం చేసి గౌతమ్ను పెళ్లి చేసుకున్నానో నీకు తెలియాలి. అప్పుడు అప్పుడు నీకు నిజం చెప్తా, ఈ రుద్రమ్మ అంటే ఏమిటో అప్పుడు నీకు తెలుస్తుంది. ఏంటి అంత ఫాస్ట్గా దిగుతున్నావు, నీకేమైనా అయితే? ఏం లేదంటే, పూజ స్టార్ట్ అవుతుందేమోనని చెప్పేసి వేగంగా వచ్చాను అంతే. ఆ రావులమ్మ. అమ్మా, తనకి ఇల్లంతా చూపించేసావా? చూపించానమ్మా. మరి పైన మీ ఇద్దరు అంతసేపు ఉన్నారేంటి? అదే అంటీ, మీ ఇంటి గురించి చెప్తుంటే అలా వింటూ ఉండిపోయాను. ఓ అంతేనా? నమస్కారం అమ్మా. నమస్కారం. పంతులు గారు వచ్చేసారా? పూజకి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేశాము, మీరు పూజ మొదలు పెట్టేయండి. అలాగమ్మా.